హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడే స్టఫ్. ఫ్రెండ్స్, మనుషులు చాలా కాలం నుండి వెపన్స్ను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెపన్స్ చాలా అడ్వాన్స్గా మరియు డేంజరస్గా అయ్యాయి. కానీ మీకు ఈరోజు మేము ఎలాంటి వెపన్స్ను చూపిస్తున్నామంటే, వాటిని చూడగానే మీకు ఒక చిన్న బొమ్మలాగా అనిపిస్తాయి, కానీ వీటిని మీరు వార్లో యూజ్ చేస్తే ఎదురుగా ఉండేవారి పని అయిపోతుంది. ఇవి సైజులో చాలా చిన్నగా ఉన్నా కూడా ఈ వెపన్స్ చాలా డేంజరస్. ఇక ఆలస్యం చేయకుండా వాటి గురించి అయితే తెలుసుకుందాం. నెంబర్ 1, రింగ్ పిస్తోల్. ఫ్రెండ్స్, మీరు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిస్తోల్ని చూడండి. ఎందుకంటే ఎవరైనా ప్రేమ గుర్తుగా రింగ్ను పెట్టుకునే వాళ్ళని చాలా మందిని చూసుంటారు. కానీ ప్రపంచంలో రింగ్ రూపంలో ఉన్న డేంజరస్ వెపన్ని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆర్బులెట్లున్న రింగ్ గన్ని చూద్దాం. దీనైతే సేమ్ రింగ్ లాగానే వేలుకు పెట్టుకుంటారు. దీని ట్రిగర్ అయితే రింగ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ రింగ్ని ప్రెస్ చేస్తారో దీనిలో నుండి 5 కాలిబర్ చిన్న బుల్లెట్ వస్తుంది. ఈ గన్ను 90th century యూజ్ చేసేవారు. దీనివల్ల చాలా సడన్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకవేళ మీ ఫ్రెండ్కు ఇలాంటి రింగ్ గిఫ్ట్ని ఇవ్వాలనుకుంటే అస్సలు అలా అనుకోకండి. ఎందుకంటే ఇది బై మిస్టేక్ ప్రెస్ అయితే చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడైతే దీన్ని తయారు చేయడం కూడా ఆపేశారు. ఈ రింగ్ పిస్తోల్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2, గ్లౌస్ గన్. 2nd World War కోసం తయారు చేసిన ఈ గన్ను గురించి తెలుసుకుందాం. ఈ సింపుల్ డివైస్ ఒక షూటింగ్ గ్లౌజ్. ఇది దీని పేరులాగానే వర్క్ చేస్తుంది. యుఎస్ నావీ వాళ్ళు యూజ్ చేయడం కోసం తయారు చేశారు. ఎందుకంటే చేతికి వేసుకునే గన్ను వల్ల వాటర్లో ఉన్నా కూడా షూట్ చేయవచ్చు. ఇదే ఉద్దేశంతో ఇలాంటి గన్స్ 200 pieces తయారు చేశారు. కానీ వాటిలో ఇప్పటివరకు యూజ్ చేసినట్టు రికార్డులో లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే, ఈ గన్ చూడడానికి ఇంత కూల్గా ఉన్నా చాలా డేంజరస్. మన చేతికి ఒక వెపన్ని పెట్టుకోవడం అనేది మనకే చాలా డేంజరస్. యుఎస్ నావీ వాళ్ళు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలని అనుకోలేదు. ఈ రీజన్ వల్లనే దీన్ని అయితే యూజ్ చేయలేదు. నెంబర్ 3, స్మాల్ క్యానన్. దీని నుండి అయితే మీ పిల్లల్ని చాలా దూరంగా ఉంచండి. ఎందుకంటే పిల్లలు దీన్ని ఒక బొమ్మలాగా అనుకుంటారు కాబట్టి. దీన్ని చూస్తే ఎవరికైనా క్యూట్గా అనిపిస్తుంది. కానీ మీరు దీంతో జరిగే ప్రమాదాన్ని చూస్తే దీని మీద మీ ఒపీనియన్ మారుతుంది. దీన్నైతే చూడగానే మీకు ఒక బొమ్మలాగా అనిపిస్తుంది. కానీ దీని లోపల ఎంత కెపాసిటీ ఉందంటే, ఇది దీని ఎదురుగా ఉన్న చాలా కూల్ డ్రింక్స్ని దాని ఫోర్స్తో ఎలా పగలగొడుతుందో చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఏ విధంగా దీన్ని ఒక్క షూట్తో దీని నుండి ఎంత భయంకరమైన ఫోర్స్ వస్తుందనేది. దీనిలో ఉన్న 4mm బాల్కి ఈజీగా చాలా వస్తువులను పగలగొట్టే పవర్ ఉంటుంది. అదంతా దీని లోపల నుండి వచ్చే ఫోర్స్ వల్ల. ఫ్రెండ్స్, 30 grams యొక్క ఈ క్యానన్ ఎవరినైనా షాకింగ్కి గురి చేస్తుంది. ఇది చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా ఉంటుంది, కానీ ఇదైతే చాలా డేంజరస్. నెంబర్ 4, మినీ మిషన్ గన్. ఇప్పుడు మేము మీకు రష్యాలో తయారైన కొన్ని మిషన్ గన్స్ను చూపిస్తాము. వాటిని చూస్తే మీరు కొంచెం షాక్ అవుతారు. ఎందుకంటే ఒక ఇంజనీర్ ఇంత చిన్న గన్ ఎలా తయారు చేశారు అని. దీని సైజ్ అయితే ఒక బొమ్మలాగా ఉంటుంది, కానీ ఇది ఒక రియల్ మిషన్ గన్. దీని ఒక షూట్తో ఎవరికైనా గాయపరచవచ్చు. ఇదైతే ఎంత చిన్నగా ఉంటుందంటే, దీన్ని చూసి ఎవరు నమ్మలేరు ఇది ఒక మిషన్ గన్ అని. మిషన్ గన్స్ అయితే మీకు తెలుసు చాలా పెద్దగా ఉంటాయని. అదే ఈ మినీ గన్స్ని రష్యాలో ఇంజనీర్స్ అయితే వాళ్ళ ఇంట్లోనే తయారు చేస్తారు. ఇదైతే సేమ్ ఒక రియల్ మిషన్ గన్ కాపీ. నెంబర్ 5, CIST గన్. ఇక్కడున్న క్యూట్ గన్ చూడండి. దీన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, వారిలో సైనికులు తన బొమ్మని మర్చిపోయాడు అని అనిపిస్తుంది. కానీ చాలామంది క్వశ్చన్ ఏమిటంటే, దీంతో ఎవరికైనా నష్టం కలుగుతుందా అని. ఇది ఎంత చిన్నగా ఉంటుందో అంతే డేంజరస్. అంతేకాకుండా ఈ గన్ అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన చోటును సంపాదించుకుంది. ఇదైతే సైజులో 5 cm ఉంటుంది. దీని క్యాలిబర్ సైజు 2.34mm మరియు దీని బుల్లెట్ స్పీడ్ అయితే 120 meters per second ఉంటుంది. దీన్ని షూట్ చేస్తే వచ్చే పవర్ మామూలు పిస్తోల్ కంటే 300 times తక్కువ. ఈ గన్తో ఎవరి మీద అయినా వార్ చేస్తే వాళ్ళనైతే చంపలేం, కానీ దీనివల్ల వాళ్ళకు మాత్రం గాయమవుతుంది. కానీ షాకింగ్ అయ్యే విషయం ఏమిటంటే, ఈ గన్ యావరేజ్ ప్రైస్ $5,000 నుండి $6,000 మధ్యలో ఉంటుంది. నెంబర్ 6, మినియేచర్ క్రాస్ బో. ఒకసారి ఈ వెపన్ని చూడండి. ఈ వెపన్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా దీని స్పీడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈజీగా 50 meters per second అటాక్ చేస్తుంది. ఇది లేడీస్ ఎయిర్లో పెట్టుకునే ఎయిర్ పిన్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇదైతే 30 cm పొడవైతే ఉంటుంది. ఇది ఒక ఆట బొమ్మలాగా అనిపించే ఈ వెపన్ ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని కూడా తీస్తుంది. అందుకే ఈ వెపన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బై మిస్టేక్లీ దీంతో ఏదైనా జరిగితే వాళ్ళకు మాత్రం చాలా ప్రమాదం. నెంబర్ 7, బ్యాట్ బమ్. ఫ్రెండ్స్, మీరు బ్యాట్ బమ్ అంటే ఏమనుకుంటున్నారు? ఎగిరే వెపన్స్ అనుకుంటున్నారా, లేక నైట్లో తిరిగే వెపన్స్ అనుకుంటున్నారా? ఎలా అయితే బ్యాట్ చేస్తుందో అలా. ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ బయోలాజికల్ వెపన్ బ్యాట్తో అటాక్డ్గా అనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు తయారు చేసిన దాంట్లో చిన్న ఏరియల్ వెపన్. కానీ దీన్ని ఇప్పటివరకు ఎవరు యూజ్ చేయలేదు. దీన్ని సిటీస్లో అటాక్ చేయడానికి తయారు చేశారు. కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే, ఇది ఎగిరిన తర్వాత దీంట్లో ఉన్న సెన్సారు లొకేషన్ని చూపించడం లేదు. అందుకే ఈ ఇన్వెన్షన్ ఫెయిల్ అయింది. ఇప్పటివరకు దీన్ని అయితే ఏ సిటీలో కూడా యూజ్ చేయలేదు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి వెపన్స్ని యూజ్ చేసి ఎవరికి ఎటువంటి ప్రమాదాన్ని కలిగించలేదు. నెంబర్ 8, ఈ పిస్తోల్ని చూసి మీరు షాక్ అవుతారు. ఎందుకంటే రింగ్ పిస్తోల్ డేంజరస్ అని మనం అనుకున్నాము,
కానీ మీకు ఇప్పుడు మేము ఎలాంటి పిస్తోల్ని చూపిస్తున్నామంటే దాన్ని చూసి మీరు షాక్ అవుతారు. ఇది ఒక కార్డు రూపంలో కనిపించే పిస్తోల్. దీన్ని మీరు ఓపెన్ చేయగానే ఇది 0.22 LR క్యాలిబర్ పిస్తోల్ అవుతుంది. ఈ పిస్తోల్ ప్రైస్ అయితే $400 దాకా ఖర్చు అవుతుంది. దీన్ని చూసి నమ్మలేరు ఇది ఒక డేంజరస్ వెపన్ అని. దీంట్లో ఒక రియల్ పిస్తోల్ లాగా ఉండే ఫోర్స్ ఉంటుంది. దీంతోనైతే మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్ చిన్న వెపన్స్ ని. వీటిలో మీకు ఏ వెపన్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.